असेंबली मొదటి రోజు ఎమ్మెల్యే సాయిన మృతికి సంతాపంతో సభ వాయిదా పడింది. కొత్తగూడెం ఎమ్మెల్యే హైకోర్టు వేడితో వనమ అసెంబ్లీకి వస్తారా లేదా అన్న దానిపై చర్చ జరిగింది. తొలి రోజు మాత్రం ఆయన సభకు హాజరు కాలేదు. మరోవైపు మంత్రి కేటీఆర్ ను జగ్గారెడ్డి కలవడం హాట్ టాపిక్ గా మారింది. ఇదే సమయంలో టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు అక్కడే ఉండడం మరింత ఇంట్రెస్టింగ్ క్రియేట్ అయ్యింది. అసెంబ్లీ మొదటి రోజు సమావేశాలకు సంబంధించి మరింత సమాచారం శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, మొదటి రోజు కొన్ని ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి, ఏమేం జరిగాయి? అసెంబ్లీ జస్ట్ వన్ వీక్ బ్యాకే కొత్తగూడెం ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు పైన హైకోర్టు ఆయన కాదు ఆయన ప్లేస్లో జలగం వెంకటరావు ఎమ్మెల్యే 2018 నుంచి ఆయన అఫిడవిట్లో తప్పుడు అంశాలు చూపించింది కాబట్టి ఆయనను ఆయన మీద అనర్హత వేటు లేకపోతే ఆయన పదవి నుంచి తప్పిస్తున్నామని హైకోర్టు తీర్పిచ్చిన టైంలో ఆయన ఆల్రెడీ అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యను కలిసిండ్రు, సేమ్ టైం ఎలక్షన్ కమిషన్ కూడా కలిసింది కాబట్టి బహుశా ఈ సెషన్కి ఎవరు వస్తారు? వనమ వెంకటేశ్వరరావు వస్తారా, పాత ఎమ్మెల్యే, లేకపోతే ఇప్పుడు హైకోర్టు చెప్పినట్లుగా కొత్త జలగం వెంకటరావు వస్తారా అనే ఒక ఆసక్తికరమైన చర్చ ఎమ్మెల్యేలు కూడా జరిగింది. వచ్చిన వాళ్ళంతా కూడా కొత్తగూడెం నుంచి ఎవరు వస్తారని, కానీ తీరా చూస్తే ఎవరు రాలేదు. జలగం వెంకటరావు అయితే ఆయన ప్రమాణ స్వీకారం చేయలేదు ఎమ్మెల్యేగా, సేమ్ టైం ఆయనకు ఎలక్షన్ కమిషన్ నుంచి కానీ అసెంబ్లీ నుంచి పిలుపు లేదు, కనీసం కమ్యూనికేషన్ లేదు కాబట్టి ఆయన ఇంకా కోర్టు ఆయన ఎమ్మెల్యేగా గుర్తించిన మిగతా వ్యవస్థలన్నీ కూడా ఇంకా ప్రాసెస్లో పెట్టిన అంశాన్ని ఇంకా వనమ వెంకటేశ్వరరావు యాక్చువల్గా అసెంబ్లీ రికార్డ్స్ ప్రకారం ఆయనే ఎమ్మెల్యే, ఆయన సభకు రావచ్చు కానీ ఆయనే రాలేదు సభకు. ఆయన ఈ ఇష్యూ తెలుసుకున్న తర్వాతనే నేను మళ్ళీ అసెంబ్లీకి వస్తా, సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తున్నా. సుప్రీంకోర్టులో రేపటి తర్వాత రేపు తెలుస్తుంది ఎప్పుడు విచారణ ఉంటుందో ఈ ఇష్యూ మీద. ఆయన ఆల్రెడీ హైకోర్టుకు పోయిండు, నేను సుప్రీంకోర్టుకు పోయిందాక దీని మీద స్టే ఇవ్వండి, ఆయన మీద అనర్హత వేట ఏదైతే ఉందో దాని మీద స్టే ఇవ్వమని అడిగిండ్రు, కానీ హైకోర్టు కొట్టేసింది. సుప్రీంకోర్టులో తెలుసుకో కానీ ఇక్కడైతే కంటిన్యూ అవుతుందని ఇప్పుడు సుప్రీంకోర్టులో వేసింది కాబట్టి సుప్రీంకోర్టులో ఇష్యూ తెలియనాక అప్పుడు వస్తానని ఆయన దూరంగా ఉన్నారు. ఆయన ఎంతలకు ఆయనే నిర్ణయం తీసుకున్నారు అసెంబ్లీకి పోకూడదని. మొత్తంగా కొత్తగూడెం ఎమ్మెల్యేగా ఎవరు రాలేదు, పాత ఎమ్మెల్యే రాలేదు, కొత్త ఎమ్మెల్యే రాలేదు, కొత్తగూడెం ఎమ్మెల్యే అనే వాళ్ళు ఎవరు కూడా అసెంబ్లీలో కనబడలేదు. ఇంకా ఇంకొక ఆసక్తికరమైన సన్నివేశం, కేటీఆర్తో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి దాదాపు 15 నిమిషాలు మీట్ అయ్యారు. ఆ మీట్ అయ్యే టైంలో ఇద్దరి మధ్య ఇంట్రెస్టింగ్ డిస్కషన్ ఒకటి జరిగింది. జగ్గారెడ్డి కొన్ని ఫైల్స్ పట్టుకొని సీఎం కేసీఆర్ను కలిసేందుకు పోయినారు. ఆ ఫైల్స్ కొన్ని ఎల్ఓసీకి సంబంధించిన ఫైల్స్ ఉన్నాయి, ఇంకా కొన్ని సీఎంఆర్కి సంబంధించిన ఫైల్స్ ఉన్నాయి. ఆ ఫైల్ తీసుకొని పోతే కేసీఆర్ అప్పటికే లేరు చాంబర్లో. కేటీఆర్ ఎదురొచ్చి ఏంది చిన్నపిల్లలతో తిరుగుతున్నావు అన్నాడు. జగ్గారెడ్డి ఈరోజు టీషర్ట్ వేసుకొని వచ్చిండు గ్రీన్ కలర్. ఏంది చిన్నపిల్లలతో తిరుగుతున్నావు అంటే టీషర్ట్ వేసుకొని రావద్దు అసెంబ్లీకి. అనంతరనే ఈ టీఎన్జీఓ అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు మామిల రాజేందర్ కూడా జగ్గారెడ్డితో ఉన్నారు. మీ ఇద్దరు దోస్తాన్ని ఎక్కడ, మీ ఇద్దరు దోస్తాన్ని ఏందని అడిగితే మా ఇద్దరు సంగారెడ్డి, మాది ఒకటే కంచం అని ఇద్దరు చెప్పుకున్నారు. అయితే నెక్స్ట్ సంగారెడ్డిలో జగ్గారెడ్డిని గెలిపిస్తావా అని మామిల రాజేందర్ని కేటీఆర్ అడిగితే ఖచ్చితంగా గెలిపిస్తా, తీసుకొచ్చి మన దానిలో చేర్పిస్తా అని కూడా టీఎన్జీఓ అధ్యక్షుడు మామిల రాజేందర్ చెప్పారు. ఇదంతా కూడా కొద్దిగా ఇంట్రెస్ట్గా నవ్వుతూ నవ్వుతూ మాట్లాడుకుంటూ పోయినారు. దాదాపు 15 నిమిషాలు కేటీఆర్ ఛాంబర్లో జగ్గారెడ్డి కూర్చున్నారు. తర్వాత నియోజకవర్గ అభివృద్ధి పనులపైనే జగ్గారెడ్డి తను కేటీఆర్ను కలిసినట్టుగా జగ్గారెడ్డి బయటకు వచ్చిన తర్వాత చెప్పిండ్రు. ఇంకా మల్లారెడ్డి ఇంట్రెస్టింగ్ చిట్చాట్ చేసిండ్రు రిపోర్టర్లతో. కాన్స్టిట్యూన్సీలో ఎక్కడంట డబ్బులు వస్తున్నారంట అంటే అవును నాతో చాలా పైసలు ఉన్నాయి, ఐటీ వాళ్ళు ఐటీ దాడులు చేసినప్పుడు డబ్బులున్న ఒక రూమ్ను వాళ్ళు ఓపెన్ చేయలేదంట, ఆ రూమ్ ఒక్కటి వదిలేసి మిగతా మొత్తం వెతికి దుర్నగడకు తీసుకుపోయినారు ఐటీ వాళ్ళు, కానీ డబ్బులున్న రూమ్ మాత్రం ఓపెన్ చేయలేదు. ఆ డబ్బులను తీసి ఇప్పుడు జనాలకు పంచుతున్న టెంపుల్స్కు 500 టెంపుల్స్కు ఒక్కొక్క టెంపుల్కి 5 లక్షల రూపాయల చొప్పున డబ్బులు పంచుతున్నా. ఉప్పల్ మేడ్చల్లో ప్రత్యర్థి పార్టీలు కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఆయనకి ఎవరైతే ప్రత్యర్థి ఉంటారో వాళ్ళు, ఆ అభ్యర్థులు డిసైడ్ చేసేది కూడా నేనే. ఢిల్లీలో హైకమాండ్లో ఉన్న వాళ్ళందరూ నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు. పోయినసారి కూడా కేఎల్ఆర్కు టికెట్ ఇప్పించింది నేనే. ఈసారి కూడా కాంగ్రెస్ నుంచో బీజేపీ నుంచో అక్కడ ఎవరు ప్రత్యర్థి ఉంటే వాళ్ళకు నేనే టికెట్ ఇప్పించుకుంటా, ఎందుకంటే నాకు ఈజీగా ఉండాలి, నేను గెలవాలి కదా, అందుకని నేను ఢిల్లీ వాళ్ళతో మాట్లాడుకుంటాను కూడా ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ మంత్రి మల్లారెడ్డి చేసిండు. ఫస్ట్ డే కూల్గా జరిగింది అసెంబ్లీ అంతా కూడా. జస్ట్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న సంతాప సభ వరకు మాత్రం పడింది, ఒక 20 మినిట్స్ మాత్రమే సభ జరిగింది, తర్వాత వాయిదా పడింది. ఇక్కడైతే అంతవరకే జరిగింది. కౌన్సిల్లో కొద్దిగా సీరియస్ సబ్జెక్టులు చర్చ నడుస్తాయి, వాహనాలు, వరదలు, బాధలు, దాని మీద షార్ట్ డిస్కషన్ ఉంది. కేటీఆర్ దానిలో పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఇక్కడ అసెంబ్లీ వరకు అయితే ఫస్ట్ డే కూల్గా ఇట్లా ఇంట్రెస్టింగ్గా జరిగింది స్వేచ్ఛ.